గాయ్స్, ఎలా ఉన్నారు? వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇలా ఉంది. పొద్దున లెగిస్తే చాలు, సాయంత్రం వరకు ఒకటే మ్యూజిక్. అండ్ ప్రతి పార్టీ కార్యకర్తలు పోటీ చేసే వాళ్ళు ఇంటికి వచ్చి మాకు ఓటు వేయండి అంటే మాకు ఓటు వేయండి అని అడుగుతూ ఉంటారు. మామూలు టైంలో అయితే కంటికి కూడా కనపడరు, కానీ ఎలక్షన్స్ టైంలో మాత్రం అబ్బో విన్యాసాలు మామూలుగా ఉండవు. పిల్లలు ముడ్డి కడుగుతారు, ఇల్లు ఉడుస్తారు, చెత్తెత్తుతారు, ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఈ టైంలో అందరూ చాలా మంచి వాళ్ళలాగా కనిపిస్తారు. ఎంతంటే అసలు జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎవరికి ఓటేయాలో తెలియక. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఒక క్యాండిడేట్కి ఓటు వేసేటప్పుడు ఏం చూడాలి, ఏం కన్సిడర్ చేయాలి, ఇంకా చాలా విషయాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, మా మతం వాళ్ళకే ఓటేస్తాం, మా కులపు వాళ్ళకే ఓటు వేస్తాం అనే బ్యాచ్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవ్వకపోవచ్చు, లేదు కొత్త విషయాలు తెలుసుకుందాం అనుకుంటే చూసేయండి. అండ్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎన్నో ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవుతాయి అండ్ ఫేక్ గ్యారంటీస్ కూడా ఇస్తూ ఉంటారు. మరి ఎలా బ్రో మేము ఎవరికి ఓటేయాలి అంటే అక్కడికే వస్తున్నా. ఒకసారి ఆలోచించండి, ఒక 10,000 రూపాయలు ఫోన్ కొనడానికి 5-6 యూట్యూబ్ వీడియోస్లు చూసి పక్కన ఫ్రెండ్స్ని అడిగి చాలా రీసెర్చ్ చేసి ఫోన్ కొంటాం. ఆఫ్టర్ ఆల్ ఒక 10,000 రూపాయలు ఫోన్కే అంత రీసెర్చ్ చేస్తే మరి మనల్ని 5 సంవత్సరాల పాటు రూల్ చేసే లీడర్స్ కోసం ఇంకెంత రీసెర్చ్ చేయాలి? మీరు ఉన్న కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేస్తున్న వాళ్ళలో ఓన్లీ పొలిటికల్ పార్టీయే కాకుండా పార్టీ రిప్రజెంట్ చేస్తున్న క్యాండిడేట్ కోసం కూడా తెలుసుకొని అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఓటు వేయండి. ముఖ్యంగా మీకేం కావాలి అనే దానిపైన క్లారిటీ మీకు ఉండాలి. అంటే మీ పిల్లలకి మంచి చదువు కావాలా, మీరు ఉన్న ఊరిలో మంచి హెల్త్ కేర్ సెంటర్స్ కావాలా, రోడ్లు కావాలా, ఊరిలో అభివృద్ధి కావాలా అనేది మాకు క్లారిటీ ఉండాలి. ఇవన్నీ లేకపోతే పార్టీ క్యాండిడేట్స్ వచ్చి ఓట్లు అడిగినప్పుడు పళ్ళన్ని బయట పెట్టి మీకే అర్థమయ్య గారు అని చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ మనకంటూ ఒక క్లారిటీ ఉంటే వాళ్ళు వచ్చి మనల్ని ఓటు అడిగేటప్పుడు అసలు మనకి ఉన్న అవసరాలని వాళ్ళు తీర్చగలరా లేదా అని తెలుస్తుంది. ఇవే కాదు, మీరు ఓటు వేయాలనుకున్న పర్సన్ లో చూడాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ వన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఒక మంచి లీడర్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ అవసరం లేకపోవచ్చు, కానీ ప్రజలని ఒక సరైన దారిలో నడిపించాలి అండ్ పరిపాలించాలంటే ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. ఒక ఐఏఎస్, ఐపీఎస్, విఆర్ఓ, ఎంఆర్ఓ లాంటి గవర్నమెంట్ జాబ్స్ చేయాలంటే దానికోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. చాలా మందితో పోటీ పడి ఎగ్జామ్స్ రాస్తే కానీ వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వలేరు. కానీ ఒక పొలిటీషియన్ అవ్వాలంటే బాగా డబ్బులు వెనక తిరగడానికి ఒక 10 మంది ఉంటే చాలు అనే విధంగా ఈరోజు పాలిటిక్స్ మారిపోయాయి. బేసిక్గా మీరు ఓటు వేసే క్యాండిడేట్ కనీసం గ్రాడ్యుయేట్ అయినా అయి ఉంటే బెటర్, అండ్ పొలిటికల్కి సంబంధించిన డిగ్రీ ఉంటే ఇంకా బెటర్. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేషన్ని ఎలా నడిపించాలో అనేది వాళ్ళు నేర్చుకుని ఉంటారు కాబట్టి. కానీ మీరు ఓటు వేసే క్యాండిడేట్ ఆ లోకల్ రౌడీయో లేదా మినిమం ఎడ్యుకేషన్ కూడా లేకపోతే మాత్రం కొంచెం ఆలోచించి ఓటు వేయండి. రీసెర్చ్ అబౌట్ క్యాండిడేట్స్ అండ్ పార్టీస్. మీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న క్యాండిడేట్ అండ్ పార్టీ గురించి అన్ని తెలుసుకోండి. ఇప్పుడు మన ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి మీరు ఓటు వేసే ఎమ్మెల్యే యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమైనా క్రిమినల్ కేసెస్ లాంటివి ఉన్నాయా, ఒకవేళ మీరు ఓటు వేసే ఎమ్మెల్యే లాస్ట్ 5 ఇయర్స్లో పవర్లో ఉంటే ఆయన చేసిన డెవలప్మెంట్స్ ఇవన్నీ చూసి ఓటు వేయండి. ఇదంతా బాగానే చెప్తున్నావు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటున్నావు, క్రిమినల్ కేసులు అంటున్నావు, ఇవన్నీ మాకెందుకు తెలుస్తాయి బ్రో అనుకుంటున్నారా? ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉంది, అదే myneta.info. మీ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మా చీరాల క్యాండిడేట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి కొంచెం కిందకు వస్తే ఇక్కడ స్టేట్ అసెంబ్లీస్ అని ఉంటాయి కదా, అక్కడ ఆంధ్రప్రదేశ్ ని సెలెక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2024 డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు, మేబీ మీరు ఈ వీడియో చూసే టైంకి అప్డేట్ అవ్వచ్చేమో. ప్రెసెంట్ 2019 డేటా చూద్దాం జస్ట్ మీకు అర్థం అవడానికి. సో ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ ఉన్నది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో డొనేషన్ ఉంటుంది, మేబీ లెటర్ కొట్టండి. అక్కడ మీ డిస్ట్రిక్ట్ ఏందో చూసుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ మాది ప్రకాశం డిస్టిక్ కదా, ప్రకాశం డిస్టిక్ సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ చీరాల సెలెక్ట్ చేశాం. సో చీరాల సెలెక్ట్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఫస్ట్ చూస్తే బలరాం కృష్ణమూర్తి టీడీపీ నుంచి పోటీ చేశారు, రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి, అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 12th పాస్, ఆస్తి వచ్చేసి 8 కోట్లు. అండ్ సెకండ్ వచ్చేసి ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీ, 15 క్రిమినల్ కేసులు ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్, అండ్ 15 కోట్లు ఆస్తి ఉంది. సో అట్లా మనం ఆ క్యాండిడేట్స్ ఎవరెవరైతే పోటీ చేస్తారో ఆ క్యాండిడేట్స్కి మొత్తం సంబంధించినవి అక్కడ చూడొచ్చు అనమాట. అలా మీ కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకొని క్యాండిడేట్స్ గురించి రీసెర్చ్ చేయొచ్చు. ఇంకోటి ఆ క్యాండిడేట్ పేరు మీద మీరు జస్ట్ అలా క్లిక్ చేశారంటే ఆయన మొత్తం డీటెయిల్స్ మొత్తం వస్తాయి. వైఫ్ ఆఫ్, సన్ ఆఫ్, ఏజ్, కింద సెల్ఫ్ ప్రొఫెషన్ ఏంటి, స్పౌస్ ప్రొఫెషన్ ఏంటి, అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఏ కాలేజీలో చదివారు, ఎప్పుడు చదివారు మొత్తం వస్తాయి. అండ్ కింద వచ్చేసి ఆయన పాన్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డీటెయిల్స్ కూడా వస్తాయి, ఆస్తుల వివరాలు, క్రిమినల్ కేసుల వివరాలు, ఏం కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఏ కేసులో ముద్దాయి, సంథింగ్ ఆస్తుల వివరం మొత్తం ఏ టు జెడ్ మొత్తం వస్తాయి అనమాట. మీకు కూడా కావాలంటే మీ కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకుని ఒకసారి చూడండి. ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలని డెవలప్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 2 కోట్లు ఎమ్మెల్యేస్కి ఇస్తుంది, అండ్ ఎంపీస్కి అయితే 5 కోట్లు ఇస్తుంది. ఇది స్టేట్కి మారుతూ ఉంటుంది అనమాట. ఈ డీటెయిల్స్ మీరు MLA Lads.gov.in అండ్ MP Lads.gov.in వెబ్సైట్స్లో చూడొచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అంటే ఒక ఎంపీకి ఎంత డబ్బు వచ్చింది, వాళ్ళు ఎంత ఖర్చు చేశారు, ఏం పనులు పూర్తి చేశారు అన్ని ఆ వెబ్సైట్లో మనం చూడొచ్చు. బట్ లేటెస్ట్ రిపోర్ట్ అయితే 2017 వరకే ఉంది. బట్ ఇదంతా ట్రాన్స్పరెంట్గా లేదు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వాళ్ళు ఈ ఫండ్స్ డీటెయిల్స్ అంతా ట్రాన్స్పరెంట్గా పబ్లిక్కి అవైలబుల్గా ఉంచమని రిక్వెస్ట్ కూడా చేశారు. ట్రాన్స్పరెంట్గా ఉంటే మనకి ఎమ్మెల్యేకి ఎంత ఫండ్స్ వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు అని మనకి క్లియర్గా తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇంత డేటాని ఎలా మేనేజ్ చేస్తారని? డేటా సైన్స్ ద్వారా పొలిటికల్ పార్టీస్ కూడా ఓటర్స్ యొక్క ప్రొఫైల్స్ని, డెమోగ్రఫిక్స్ని, సోషియో ఎకనామికల్ అండ్ బిహేవియరల్ డేటాని అనలైజ్ చేస్తారు. అండ్ మీకు తెలుసా ఇండియాలో జాబ్స్ లిస్టింగ్ ఫర్ డేటా సైన్స్ 29% ఇంక్రీజ్ అయింది. 2026 నాటికి డేటా సైంటిస్ట్లకి గ్లోబల్ డిమాండ్ 200% పెరగనుంది. ప్రెసెంట్ డేటా సైన్స్ అనేది బూమింగ్ టెక్నాలజీ అనమాట, చాలా డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్ కూడా. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్ అనమాట. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ కోర్స్ ఫీజులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పే ఫుల్ కోర్స్ ఫీజ్ 75,000 ప్లస్ జిఎస్టీ, దీంట్లో ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది, అండ్ 10,000 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. అండ్ నాకు నచ్చిన ఆప్షన్ సెకండ్, ఇది పే 40,000 ప్లస్ జిఎస్టీ ఇన్ అడ్వాన్స్ అండ్ అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్స్ ద్వారా మీకు జాబ్ వచ్చాక మీ యాన్యువల్ సిటీసీలో 10% పే చేయాలి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి May 25th స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు, అండ్ 4,000కి పైగా యాక్టివ్ లెర్నర్స్ కూడా ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేసు మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి, వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పార్టీ వాళ్ళు చెప్పే మాటలు చూసి కానీ, సోషల్ మీడియాలో యాడ్స్ చూసి కానీ ఓట్లు వేయొద్దు. మీరు ఓన్గా చెక్ చేసుకోవాలి, వాళ్ళ మ్యానిపులేషన్లో పడకూడదు. అండ్ అలానే వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చే గ్యారంటీస్ అన్ని అసలు అయ్యే పనిలో కాదో చెక్ చేయండి. ఇప్పుడు ప్రెసిడెంట్ మన ఆంధ్రాలో ఒకరిపైన ఒకరు ఎలిగేషన్స్ చేస్తున్నారు, అలాంటప్పుడు మీరు ఒకవైపే విని మోసపోకుండా రెండో సైడ్ నుంచి కూడా చూడండి. లైక్ ఎలిగేషన్ చేసిన తర్వాత ఆపోజిట్ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది చూసి అప్పుడు ఒక కంక్లూజన్కి రండి. అంతేకాని ఒకవైపే విని మోసపోవద్దు. ఈ ఫ్యాక్ట్ చెక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ట్రస్టెడ్ వెబ్సైట్స్ అండ్ అఫీషియల్ హ్యాండిల్స్ని చెక్ చేసి ఫ్యాక్ట్ చెక్ అనేది చేసుకోండి. సెకండ్ వన్, వ్యూస్ ఆన్ సోషల్ మీడియా ఆన్ డిఫరెంట్ టాపిక్స్. ఒకప్పుడు నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తావు అనేవారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. నీ సోషల్ మీడియా అకౌంట్ చెప్పు, నువ్వు ఎలాంటి వాడువో చెప్తావు అనేలా మారిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సో మీరు ఓటు వేసే క్యాండిడేట్ కోసం తెలుసుకోవడం ఇంకా ఈజీ, ఎందుకంటే వాళ్ళు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు, ప్రజల యొక్క కష్టాలను తెలుసుకునేటప్పుడు ప్రతి వీడియో అండ్ ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో పెట్టేవన్నీ కూడా నమ్మడానికి లేదు. సో వాళ్ళు చెప్పే మాటలు అండ్ ఓట్ల కోసం వాళ్ళు అడిగేటప్పుడు ఎలాంటి వాగ్
వాగ్దానాలు చేస్తున్నారనేది సోషల్ మీడియాలో ఈజీగా రీసెర్చ్ చేయొచ్చు. పొలిటికల్ లీడర్స్ మాట్లాడే మాటలకి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. అంటే వాళ్ళు పాజిటివ్ మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నారా లేదా నెగిటివ్ మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నారా అనేది చెక్ చేయండి. అలానే ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు ప్రతిరోజు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ దొరుకుతుంది. ప్రజెంట్ న్యూస్ పైన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జనాల మధ్యలో ద్వేషం పెంచే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. మనుషుల్ని మనుషుల్లాగా చూసే నాయకుల్నే ఎన్నుకోండి. థర్డ్ వన్, వెల్త్ గ్రోత్. మన ఇండియాలో సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి. కానీ సర్వీస్ చేసే పొలిటీషియన్స్కి వేల కోట్లు లక్షల కోట్లు ఎలా వస్తున్నాయి? బేసిక్గా ఒక సీఎం శాలరీ అన్ని అలవెన్సెస్తో కలుపుకొని 335,000 అండ్ ఒక ఎంపీ శాలరీ వచ్చేసి 200,000 రూపాయలు అండ్ ఎమ్మెల్యే శాలరీ వచ్చేసి 130,000. మీకు తెలిసే ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఎంత టైం అండ్ ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని. కానీ నెలకి 130,000 సంపాదించే ఎమ్మెల్యే ఆస్తి 50 లక్షల నుంచి 100 కోట్లకి వెళ్ళిందంటే మీకు అర్థమైపోయి ఉండాలి అది స్కాములు చేసి జనాల దగ్గర నుంచి దోచుకున్న డబ్బు అని. అలా ఆస్తులు పెంచుకుంటూ పోయే వాళ్ళు జనాలకు ఎప్పుడూ మంచి చేయరు. మీరు ఓటు వేసే క్యాండిడేట్ యొక్క ఆస్తి డీటెయిల్స్ అన్నింటినీ చెక్ చేయండి. అండ్ అదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఆర్ క్లోజ్ రిలేటివ్స్ యొక్క ఆస్తుల్ని కూడా చూడండి. అండ్ వాళ్ళకి ఓన్ బిజినెస్లు ఉంటే అవి ఎలా రన్ అవుతున్నాయో కూడా చెక్ చేయండి. సో దీనివల్ల మీకు మీరు ఓటు వేసే క్యాండిడేట్ నిజాయితీగా పరిపాలన చేస్తాడో లేదో తెలుస్తుంది. మీకు క్యాండిడేట్ యొక్క ఆస్తుల వివరాలు అండ్ బిజినెస్ డీటెయిల్స్ అన్ని ఇందాక నేను చెప్పిన myneta.info వెబ్సైట్లో మీరు చూడొచ్చు. అండ్ ఫోర్త్ వన్, బ్యాక్గ్రౌండ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ పాస్ట్ పర్ఫార్మెన్స్. మీరు ఓటు వేసే క్యాండిడేట్ పోయిన 5 సంవత్సరాల్లో పవర్లో ఉంటే అసలు 5 సంవత్సరాల్లో ఏమేం పనులు చేశారు అనేది చూడండి. అసలు మీరు ఉన్న ఊర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు అండ్ పేదల సంక్షేమం కోసం ఏం చేశారు, వాళ్ళ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ని ఎలా యూజ్ చేశారో తెలుసుకోండి. వాళ్ళపైన ఏమైనా అవినీతి ఎలిగేషన్స్ వచ్చాయా, వాళ్ళు చెప్పిన గ్యారంటీస్ అన్ని అమలు చేశారా లేదా. ఓన్లీ ఎలక్షన్స్ ప్రచారం టైంలో కాకుండా మధ్య మధ్యలో ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి వచ్చారా లేదా అండ్ ఆ సమస్యల్ని తీర్చడానికి ఏం స్టెప్స్ తీసుకున్నారు, మీరు ఆ పొలిటీషియన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నాడు, అసలు వాళ్ళని కలవడానికి మీకు యాక్సెస్ దొరుకుతుందా లేదా, మీకు అందుబాటులో ఉంటారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి. అండ్ ఫిఫ్త్ వన్, అండర్స్టాండ్ ద ఇష్యూస్. మీరు ఫేస్ చేసిన లేదా బయట ఇష్యూస్ ని బాగా పరిశీలించండి. మన కమ్యూనిటీలో కానీ స్టేట్ ఆర్ కంట్రీలో కానీ ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో దాని ప్రకారంగా మీరు ఓటు వేసే క్యాండిడేట్ మీరు అనుకున్న ఇష్యూస్ ని సాల్వ్ చేసేలా ఏమైనా ప్రోగ్రామ్లు చేస్తా అని చెప్పారా లేదా చూసి ఓటు వేయండి. మీరు గమనించినట్టయితే చాలా మంది పొలిటికల్ లీడర్స్ డైరెక్ట్ క్వశ్చన్ కి డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పకుండా తప్పించుకుంటూ ఉంటారు. మీరు ఓటు వేసే క్యాండిడేట్ స్పీచెస్ లో మాట్లాడేటప్పుడు బాగా వినండి. వాళ్ళు చెప్పే పథకాలకి అయ్యే బడ్జెట్ ని కరెక్ట్ గా చెప్తున్నారా లేదా అండ్ అసలు ఆ ప్రోగ్రామ్ ఆ పథకం ఎలా వర్క్ అవుతుంది అనేది విని మీరు ఓటు చేసే క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోస్ ని బాగా పరిశీలించండి. అంత టైం లేదనుకుంటే నాలాంటి యూట్యూబ్ ఛానల్స్ లో మేనిఫెస్టోస్ ని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్రస్టెడ్ యూట్యూబర్ అనుకున్న వాళ్ళ వీడియోస్ ని చూడండి. అవన్నీ అయ్యే పనిలో కాదో ఆలోచించి మీకు కరెక్ట్ అనిపించిన క్యాండిడేట్స్ కి ఓటేయండి. ఈ ఎలక్షన్స్ కి మన ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం ఓటర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ జనరల్ ఎలక్షన్స్ ఓటు వేసే వాళ్ళలో 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు 1 కోటి మంది ఉంటారు అని అండ్ యంగ్ ఓటర్స్ 15% ఆఫ్ పొలిటికల్ పార్టీ యొక్క దశ మార్చేస్తారని లెట్స్ ఓట్ అనే ఎన్జిఓ సెక్రటరీ అయిన ప్రొఫెసర్ కె సుబ్బరంగయ్య గారు చెప్పారనమాట. ఈ ఫస్ట్ టైం ఓట్ చేసే వాళ్ళు ఎక్కువ ఎవరికి ఓటు వేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడుగుతారు. ఓట్ అనేది ఇంట్లో వాళ్ళు చెప్పారనో లేదా ఎవరో మాకు ఓటు వేయండి అని చెప్పారనో కాకుండా మీ అంతటా మీరే ఓటు వేయండి. క్యాండిడేట్ గురించి బాగా రీసెర్చ్ చేయండి. అసలు వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఏమేమి డెవలప్మెంట్స్ చేశారో అంతా చెక్ చేసుకుని ఓటు వేయండి. మన ఇండియాలో క్యాస్ట్ అండ్ రిలీజియన్ పిచ్చి చాలా ఎక్కువ. అసలు ఆయన మంచోడా, బాగా చదువుకున్నాడా, క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా లేదా, రేపు పవర్లోకి వస్తే మనకి మంచి చేయగలడా లేదా, అవేమీ అవసరం లేదు. జస్ట్ మన కులపొడైతే చాలు, మన మతానికి చెందిన వాడైతే చాలు. మీరు ఓటు వేసేటప్పుడు రిలీజియన్, క్యాస్ట్, ఎమోషన్స్ లాంటివి పక్కన పెట్టి వర్తి క్యాండిడేట్ కాదా అని మాత్రమే చూడండి. మనం చాలాసార్లు వినే ఉంటాం ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ అని, కానీ ఎవరికి ఓటేయాలి అనే దానికోసం కనీసం ఎఫర్టే పెట్టం. సో దీనివల్ల సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యే గవర్నమెంట్ ప్రాపగండాని, ఫేక్ న్యూస్ని నమ్మి ఓటు వేస్తాం. కాస్త ఓటు వేసే ముందు వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి.
ఓటు అనేది ఖచ్చితంగా వేయండి. మన ఇండియా లాంటి డెమోక్రటిక్ కంట్రీలో లెజిస్లేచర్స్ అండ్ పార్లమెంట్స్ అనేవి ప్రజల యొక్క, ప్రజల కోసం, ప్రజల చే ఎన్నుకోబడతాయి. ఇది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దీన్ని మనం ఒక మంచి పరిపాలన చూడటానికి యూజ్ చేయాలి. జై హింద్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోలు అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి మీకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయడం మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బై.